వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఆలుగడ్డ పుట్టిన చేసి చూపిస్తానండి ఇది అన్నంలోకే బాగుంటుంది ఇది చేసుకొని కొద్దిగా చారు పోసుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి తింటే మీరు దీనికి ఫ్యాన్స్ అయిపోతారు అట్లా ఉంటుంది ఒకసారి చేసుకొని తిని అనేది కామెంట్ చేసి చెప్పండి సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు ఆలుగడ్డల్ని కుక్కర్లో వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించండి తర్వాత నీళ్ళు పంపేసి చల్లటి నీళ్ళు పోసేసి పొట్టు తీసి ఇట్లా చేతితోనే స్మాష్ చేసుకోండి ఇక్కడ చేసినట్టుగా తర్వాత కంచుట్ల వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవి కొంచెం చిటపట ఆడుతుంది కదా అప్పుడు మినపప్పు వేసుకోండి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలుపుకోండి జస్ట్ కొద్దిగా అట్లా అంతే తర్వాత ఎండుమిర్చి వేసుకోండి ఇక్కడనే కరివేపాకు కూడా వేసుకోవాలి నా దగ్గర కరివేపాకు లేదు నేను వేస్తలేదు సరే మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి తర్వాత కొద్దిగా చిటికేడంతా ఇంగు వేసుకోండి ఇంగువైతే మస్ట్గా వేసుకోండి అదొకసారి కొద్దిగా ఇట్లా వేగా కానీ అది ఇంగువ మాడద్దు ఎప్పుడైనా ఏ కర్రీలో చేసుకున్నా వెంటనే మీరు ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువనే అండి మూడు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా ఇది ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే మంచిగా ఉంటుంది తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఈ ఆనియన్స్ తొందరగా వేయాలంటే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత మూత పెట్టి రెండు లేక మూడు నిమిషాల దాకా ఉడికించుకోవాలి తర్వాత మధ్య మధ్యలో మూత తీసి చూడండి ఈ ఆనియన్స్ ఎట్లా కావాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత దాకా ఫ్రై కావాలి అప్పుడైతే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది సరే ఇవి వేగిపోయింది కదా తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇంకా ఒక టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి దీన్ని బాగా కలిపి ఒక అర నిమిషం దాకా ఫ్రై కానివ్వాలి వేసినాం కదా అది వేగాలి అన్నట్టుగా దాంట్లో ఉన్న పచ్చదనం అంతా పోవాలి ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డను ముద్ద ముద్దలాగా చేసి దాన్ని దీంట్లో వేసుకోవాలి ఇట్లా మొత్తం వేసేసుకున్నాక ఇది కలపక ఉప్పు వేసుకోండి నేను ఆనియన్స్ ఉడకడానికి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసిన అందుకని ఇప్పుడు టీ స్పూన్ వేస్తున్నా ఇంకా ఒక టీ స్పూన్ కారం వేసుకోండి తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఆలుగడ్డను మనము కట్ చేసుకోకుండా ముద్దలాగా చేసుకున్నాం కదా అందుకని ఒక దగ్గర కారపొడి ఉప్పు కలుస్తుంది కలవదు అందుకని మంచిగా కలుపుకోండి ముందే ఆలుగడ్డతోని ఏం చేసినా తొందరగా అయిపోతాయి అది దాంట్లో ఈ ఆలుగడ్డ పుట్టయితే ఇంకా తొందరగా అయిపోతుందండి ఉడకబెట్టి ఉంటే ఒక పది అలా ఈ కూర అయితే అయిపోతుంది ఇట్లా కలుపుకున్నాక పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించండి సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు రెండు నిమిషాలలో మనకి ఆలుగడ్డ పుట్టు అనేది రెడీ అయిపోతుంది పెట్టి ఉంచేసి తర్వాత రెండు నిమిషాలు ఆగి తీసిన తర్వాత మళ్ళొకసారి పైకి కిందికి చక్కగా కలుపుకోండి కింద అడగంటకుండా చూసుకోండి ఇది నేను నాన్ స్టిక్ పైన చేస్తాను కాబట్టి ఇది అడగంటుకోలేదు ఒకవేళ కనుక మీరు అల్యూమినియం దాంట్లో చేస్తే అడగంటుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ముందే చెప్పినా కదా ఈ ఆలుగడ్డ పుట్టుకి ఖచ్చితంగా మనం చారు చేసుకోవాలనేసి మట్టిగా అన్నంతో తింటే మాత్రం అంత బాగుండదు అంటే ఆలుగడ్డ పుట్టి చేసినప్పుడల్లా మా ఇంట్లో అయితే చారు ఉండేది అందుకని నేను చారు చేసిన చూడండి ఇట్లనే మీరు కూడా చేసుకోండి తినండి ఎట్లున్నది అనేది కామెంట్ చేసి చెప్పండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ నేను చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు అండ్ నేను మీ సువర్ణ